అంటే చాలా సందర్భాలలో మఠాలలో ఉన్న స్వామీజీలు రేపులు చేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు, ఆయన తెలియనట్టు ఉంది. స్వామీజీలు అయితే రేపులు చేయొచ్చానుందా? అది ప్రజాస్వామ్యమా వ్యక్తులనా? స్వామీజీలు ఏమన్నా రాజ్యాంగానికి అతీతమని బండి సంజయ్ గారికి ఏదన్నా ఎవరన్నా చెప్పారేమో, ఆయనకు ఒకసారి మీరు చెప్పండి. రాజ్యాంగ పరిధిలో స్పెషల్ ప్రివిలేజెస్ ఎవరికీ లేవు, అందరూ పౌరులే. ఈ రాజ్యాంగం ప్రకారం నేరానికి పాల్పడితే ఎవరినైనా శిక్షిస్తారు. రెండవది, కిషన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు చూడండి, కొనుగోలు కానీ అమ్మకాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది జరిగినా జరిగిందా లేదా అనే దాని మీద మొదట వివరించండి. జరిగినా కూడా పోలీసులకు పాత్ర ఉందా లేదా అంటే జరిగింది నిజమే కానీ పోలీసులు యాక్షన్ తీసుకోవద్దని కిషన్ రెడ్డి గారు అడగద చెప్పదలుచుకురా. అందుకే ఈ గందరగోళమైన స్టేట్మెంట్లు, అర్థం పర్థం లేని అరాచకాలు. అంత అయిపోయినాక కేటీఆర్ గారు ఎవ్వరేం మాట్లాడకండి అని ఆయన ఫత్వా జారీ చేసిండు ట్విట్టర్ తిల్లు. అంటే ఆ ఫత్వా ఎందుకు జారీ చేసిండంటే, మీరు ఢిల్లీలో ఉండేవాళ్ళు ఒప్పందాలు చేసుకొని కేసు నీరు గార్చి నువ్వు బాగుండు నేను బాగుండు జనాలను మాత్రం మోసం చేద్దామని ఏమన్నా తెరలేపారా ఇద్దరు? వాళ్ళిద్దరికి సంబంధించింది కాదు, ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలకు సంబంధించింది కాదు, భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఎదిరిస్తున్నారు. కాబట్టి రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళు ఏదైనా మాట్లాడినా నేరగాళ్ళు తప్పించుకోవడానికి పిడివాదంతో ముందుకొస్తున్నట్టుగానే ఉంది తప్ప నేరగాళ్ళను పట్టుకోవాలన్నట్టుగా వ్యవహార శైలి లేదు. ధన్యవాదాలు సోదరులు, ధన్యవాదాలు.